డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణకు సంబంధించి కీలకమైన అంశాలన్నింటినీ మనం ఒక టేబులర్ ఫార్మెట్లో గమనించాం ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ నుంచి టూ ఫార్టీ త్రీ ఓ వరకు గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ జెడ్ జి వరకు ఉన్న నిబంధనలు పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తున్నాయి అయితే ఎగ్జామినేషన్లో దీంట్లో ఒక్కొక్క ఆర్టికల్ గురించి ప్రశ్నలు అడడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆర్టికల్స్ అన్నీ మనం ఒకసారి కూలంకషంగా తెలుసుకోవాలి ఈ అంశాలన్నింటినీ అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి వాటన్నింటినీ కొంచెం టెక్నికల్గా ఒక టేబులర్ ఫార్మాట్లో గమనించినట్టయితే అది సులభంగా ఉంటుంది ఒకసారి ఆ టేబుల్ని మనం గమనిద్దాం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ఇక్కడ ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలో ఏం చెప్పడం జరిగింది వాటికి సంబంధించిన నిబంధన ఏది దాంట్లో ఉమ్మడి అంశం ఏంటి ఉమ్మడి అంశం ఏంటి అనేది మనం పరిశీలిద్దాం అంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు సంబంధించిన నిబంధన ఏది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం ఏది దాంట్లో ఈ రెండింటిలో కామన్గా ఉన్న విషయాలు ఏంటో మనం పరిశీలించాలి దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ టీ టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ టి అనేది రిజర్వేషన్లకు సంబంధించిన విషయం రిజర్వేషన్లు ఇక్కడ ఈ టేబుల్లో మనం మాట్లాడుకోబోయే అంశాలన్నీ మనకు పూర్తిగా అర్థం కావాలి అంటే మొదట మనం స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఎలా ప్రశ్నలు అడుగుతున్నాడు వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలో కూడా చూద్దాం స్థానిక ప్రభుత్వాల్ని మనం రెండు రకాలుగా విభజించామండి ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల్ని తీసుకున్నట్టయితే దాంట్లో మనకి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు పట్టణ స్థానిక ప్రభుత్వాలు అని స్థానిక ప్రభుత్వాలు రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో ఏమేమి ఉన్నాయి మనకి అంటే పై స్థాయిలో జిల్లా స్థాయిలో లేదా పై స్థాయిలో జిల్లా పరిషత్ ఉంది మధ్య స్థాయిలో మండల పరిషత్తు కింది స్థాయిలో గ్రామ పంచాయతీ అదే పట్టణ స్థాయిలో తీసుకున్నట్టయితే మనకి పై స్థాయి పట్టణ స్థాయిలో మనకు ఉన్నటువంటి పై స్థాయిలో మున్సిపాలిటీలు అనేటువంటి స్థానిక ప్రభుత్వాలు పై స్థాయిలో మనకి మున్సిపల్ కార్పొరేషన్సు దాని తర్వాత మళ్ళీ మనకి మున్సిపాలిటీస్ మున్సిపాలిటీ ఇక్కడ స్థానిక ప్రభుత్వాల్ని మనం స్థూలంగా రెండు రకాలుగా డివైడ్ చేశాం ఒకటి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అన్నాం ఇంకోటి పట్టణ స్థానిక ప్రభుత్వాలు గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో మనకి జిల్లా పరిషత్తు మండల పరిషత్తు గ్రామ పంచాయతీ ఒక భాగం పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు తర్వాత మున్సిపాలిటీలు ఉన్నాయి అయితే ఎగ్జామినేషన్లో ఎలా అడగచ్చు అంటే ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ గురించి మనం ఇంతకుముందు చర్చించాం గ్రామ పంచాయతీలో భాగంగా ఒక గ్రామాన్ని మొత్తాన్ని కొన్ని వార్డులుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క వార్డుకి ఒక వార్డు మెంబర్ ఉంటాడని అదేవిధంగా గ్రామానికి రాజకీయ అధినేత సర్పంచ్గా ఉంటాడని మనం తెలుసుకున్నాం ఒక గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు ఉంటాయి అంటే రిజర్వ్ చేయబడ్డటువంటి ఏదన్నా సర్పంచ్ పలానా రిజర్వేషన్ అని కొన్ని సందర్భాల్లో కొన్ని వార్డుల రిజర్వేషన్ అని మనం చూస్తూ ఉంటాం ఎలా అడగచ్చు అంటే గ్రామ పంచాయతీలో ఉన్న రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధన ఏది అని అడగచ్చు రిజర్వేషన్ సంబంధించిన నిబంధన ఏది అంటే టూ ఫార్టీ త్రీ డి గ్రామ పంచాయతీ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ఈ మూడింటికి సంబంధించి ఒకే ఆర్టికల్ ఉంటుందండి అంటే ఒక అభ్యర్థి ఈ టూ ఫార్టీ త్రీ డి అనే అంశాన్ని గుర్తుంచుకుంటే గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ల గురించి తెలియజేసే నిబంధన టూ ఫార్టీ త్రీ డీని అదేవిధంగా మండల పరిషత్లో రిజర్వేషన్ల గురించి తెలియజేసే నిబంధన టూ ఫార్టీ త్రీ డి జిల్లా పరిషత్ అయినా టూ ఫార్టీ త్రీ టి అదే ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్స్ లేదా మున్సిపాలిటీలో రిజర్వేషన్స్ ఉంటాయని తెలియజేస్తున్న నిబంధన టూ ఫార్టీ త్రీ అంటే ఇక్కడ టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ టీ అనే రెండు నిబంధనలు గుర్తుంచుకోవడం వల్ల అభ్యర్థి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన మూడు విషయాలు పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన రెండు విషయాలు అంటే ఈ డిటి అనే ఒక ఆర్టికల్ గుర్తుంచుకుంటే ఈ ఐదు రకాల ప్రశ్నలకి సమాధానం గుర్తించవచ్చు అంటే ఇంకా కొంచెం సింపుల్గా దీన్ని క్లారిటీ క్లారిటీగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ కాలపరిమితి ఎంత అంటే ఐదు సంవత్సరాలు అని చెప్తారు అదే ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి ఎంత అంటే ఐదు సంవత్సరాలు ఎగ్జామ్లో ఒక గ్రామ పంచాయతీ కాలపరిమితి ఎంత మండల పరిషత్ కాలపరిమితి ఎంత ఇలా కన్నా ఎలా అడగడానికి అవకాశం ఎక్కువగా ఉందంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి ఐదు సంవత్సరాలు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటాడు లేదా ఒక మున్సిపాలిటీ కాలపరిమితి ఐదు సంవత్సరాలు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అని అడుగుతాడు ఇలా అడిగినప్పుడు దీంట్లో అభ్యర్థి దాదాపుగా ఒక అరవై రకాల భిన్నమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అలాంటప్పుడు అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలంటే అభ్యర్థికి చాలా కష్టం కాబట్టి దీన్ని చాలా సింపుల్గా టెక్నికల్గా ఒక టేబుల్ ఫార్మేట్లో ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సిన ఏమంటే ఈ టూ ఫార్టీ త్రీ సిరీస్లో ఎవరైనా సరే ఒక్క ఆర్టికల్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి డిటీ అన్న విషయం ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది అది ఎట్లా అనేది ఒకసారి చూద్దాం మనం టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ టీ రిజర్వేషన్లు నెక్స్ట్ టూ ఫార్టీ త్రీ ఈ టూ ఫార్టీ త్రీ యు కాలపరిమితి కాల పరిమితి అంటే ఏంటి ఒక గ్రామ పంచాయతీ కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఒక మండల పరిషత్ కాల పరిమితి ఐదు సంవత్సరాలు లేదా ఒక జిల్లా పరిషత్ కాల పరిమితి ఐదు సంవత్సరాలు అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఈ అంటే ఇంతకుముందు మనం గమనించాం కాలపరిమితి అన్నప్పుడు దేనికి వర్తిస్తుంది టూ ఫార్టీ త్రీ ఈని తీసుకుంటే గ్రామము మండలము జిల్లా మూడింటికి సంబంధించిన కాలపరిమితి గురించి తెలియజేస్తున్న నిబంధన టూ ఫార్టీ త్రీ ఈ అదే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు రెండింటికి సంబంధించిన నిబంధన యు అంటే రిజర్వేషన్లు కాలపరిమితి ఇలా గుర్తుంచుకోవాలండి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే గ్రూప్ టూకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ డిటి అనేది ఒకటి గుర్తుంచుకుంటే ఈ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఒక వరుస క్రమంలో ఉంటాయని గమనించాలి అంటే రిజర్వేషన్ల తర్వాత చూడండి ఇక్కడ డి అనే అంశం తర్వాత వచ్చింది ఏంటి ఈ అంటే వరుస క్రమంలో వచ్చేస్తాయి అలా మనం ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నట్టయితే ఈ వరుస క్రమంలో ఏ ఆర్టికల్స్ ఉండవు దీన్ని అలా టెక్నికల్గా సెగ్రిగేట్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకి రిజర్వేషన్లు కాలపరిమి తర్వాత నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అర్హతలు అంటే స్థానిక ప్రభుత్వానికి పోటీ చేయాలంటే ఒక అభ్యర్థికి ఏం అర్హతలు ఉండాలి అంటే సాధారణంగా భారతీయ పౌరసత్వం ఉండాలి ఇరవై సంవత్సరాల వయస్సు ఉండాలి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండవలసిన అన్ని ఇతర అర్హతలు ఉండాలి ఏమన్నా ఇతర అనర్హతలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించవచ్చు ఈ అర్హతల గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు అంశాలు తెలిసిన అభ్యర్థులుగా ఒక గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో అంటే ఒక గ్రామ పంచాయతీలో కానీ మండల పరిషత్లో కానీ జిల్లా పరిషత్లో కానీ పోటీ చేయాలంటే ఉండవలసిన అర్హతల గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఏమొస్తుంది నెక్స్ట్ అంటే దీని కంటిన్యూవేషన్గా ఏమొస్తుందో అదే వస్తుంది అంటే ఇక్కడ టూ ఫార్టీ త్రీ ఈ తర్వాత ఎఫ్ అదే ఒక మున్సిపల్ కార్పొరేషన్కి పోటీ చేయాలంటే ఉండవలసిన అర్హతలు ఏవి అంటే టూ ఫార్టీ త్రీ యూ తర్వాత వచ్చేది వి రిజర్వేషన్లు కాలపరిమితి అర్హతలు నెక్స్ట్ మనకి స్థానిక ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు ఉంటాయి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకేమో ఇరవై తొమ్మిది విషయాల మీద స్వయం నిర్ణయాధికారం పట్టణ స్థానిక ప్రభుత్వాలకేమో ఒక పద్దెనిమిది విషయాల్లో స్వయం నిర్ణయాధికారం చేయడానికి అవకాశం ఉంది అంటే దేనికి సంబంధించిన అంశం అంటే అధికారాలకు సంబంధించిన విషయం అధికారాలు ఈ అధికారాలకు సంబంధించిన నిబంధన ఏది అంటే టూ ఫార్టీ త్రీ జీ టూ ఫార్టీ త్రీ డబల్యూ ఇక్కడ చూడండి అధికారాలు అన్నాం టూ ఫార్టీ త్రీ జీ టూ ఫార్టీ త్రీ డబల్యూ దేనికి సంబంధించింది స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారాలకు సంబంధించింది ఒక అభ్యర్థి ఇక్కడ ఈ నాలుగు అంశాలకు సంబంధించి ఇరవై రకాల ప్రశ్నలు అడుగుతున్నాడు అండి అంటే గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు మండల పరిషత్లో జిల్లా పరిషత్లో మున్సిపాలిటీలో కార్పొరేషన్లు డీటీ అనేది ఇప్పుడు గ్రూప్ టూలో పెద్ద పోస్ట్ ఏంటి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అంటే డిప్యూటీ తహసీల్దార్ ఈ డీటీ అనేది ఒకటి గుర్తుంచుకుంటే ఈ వరుస క్రమంలో మొత్తం అన్ని స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలు గుర్తుంచుకోవచ్చు కాకపోతే దీంట్లో ఏది ఒక్కటి మిస్ప్లేస్ అయినా మొత్తం టేబుల్ దెబ్బతినే అవకాశం ఉంది ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వహించాలి రిజర్వేషన్లు కాలపరిమితి అర్హతలు అధికారాల తర్వాత నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సినవి అంటే ఆదాయం ఆదాయం అంటే స్థానిక ప్రభుత్వాలకు ఎలా ఆదాయం వస్తుంది అదండి టూ ఫార్టీ త్రీ హెచ్ ఎక్స్ హెచ్ ఎక్స్ దేనికి సంబంధించింది అంటే ఆదాయానికి సంబంధించింది స్థానిక ప్రభుత్వాలకి ఆదాయ మార్గాలు ఏంటి అనే దానికి సంబంధించి స్థానిక ప్రభుత్వాలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో పన్ను విధించి ఆదాయం పొందవచ్చు అని చెప్తున్న నిబంధన ఆదాయానికి సంబంధించి హెచ్ ఎక్స్ హెచ్ అన్నప్పుడు మూడు గ్రామం మండలం జిల్లా ఎక్స్ అన్నప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్ వాటికి సంబంధించినటువంటి ఆదాయం రిజర్వేషన్లు కాలపరిమితి అర్హతలు అధికారాలు ఆదాయం ఆదాయం తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఆర్థిక సంఘానికి సంబంధించి ఆదాయం తర్వాత ఆర్థిక సంఘం స్థానిక ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భిన్నమైన స్థానిక ప్రభుత్వాల మధ్య వనరుల పంపిణీ ఎలా చేయాలి అంటే ఎవరికి ఏ స్థానిక ప్రభుత్వానికి ఎంత వనరులు కేటాయించాలి ఎన్ని వనరులు కేటాయించాలని చెప్తున్నది ఏది అంటే రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించిన నిబంధన ఏది అని అడగచ్చు అన్నప్పుడు దీని సీరియల్ ఇంకా కంటిన్యూషన్గా వస్తుంది టూ ఫార్టీ త్రీ ఐ టూ ఫార్టీ త్రీ వై ఐవై ఆర్థిక సంఘానికి సంబంధించిన నిబంధన ఎగ్జామ్లో ఒక్కోసారి టూ ఫార్టీ త్రీ ఐ అంటే ఏంటి వై అంటే ఏంటి అని ఇస్తాడు ఒక్కోసారి రెండు కూడా ఇవ్వచ్చు ఏది అడిగితే అది ఆన్సర్ రాయాల్సి ఉంటుంది స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి స్థానిక ప్రభుత్వాల మధ్య వనరుల పంపిణీని సూచించడం కోసం ఒక ఆర్థిక సంఘం ఉంటుందని తెలియజేస్తున్న నిబంధన ఏది ఆర్థిక సంఘానికి సంబంధించి ఐ వై రెండు నిబంధనలు ఆర్థిక సంఘం నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారాలని ఆడిట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే ఒక ఆడిట్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు దాన్ని మనం ఆడిట్ అనొచ్చు ఆడిట్ అనొచ్చు లేదా అకౌంట్స్ అండ్ ఆడిట్ అంటారు లేదా ఖాతా అంటారు ఏదైనా సరే ఆడిట్ అని చెప్పొచ్చు అండి స్థానిక ప్రభుత్వాలను ఆడిట్ చేయడం కోసం ఒక ఆడిట్ వ్యవస్థ ఉంది అని చెప్తున్న నిబంధన ఏది అంటే టూ ఫార్టీ త్రీ జే టూ ఫార్టీ త్రీ జెడ్ జే జెడ్ ఆడిట్ సంబంధించి ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు తప్పుడు లెక్కలు ఏవైనా రాసినట్టయితే అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అవి ఎంతవరకు సమంజసం ఈ విషయాలన్నీ పరిశీలించడం కోసం ఒక ఆడిట్ వ్యవస్థను స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం చూసాం ఒక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ట్యూబ్ లైట్కి రెండు అయింది అని ఆడిట్ రాశారు సారీ అలా లెక్కలు రాస్తే ఆడిట్లు అవన్నీ తేలినాయి ఎలాంటి తప్పులు ఉన్నాయి ఏంటి అని సో అంటే ఇక్కడ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన లెక్కలు ఏవైనా పొరపాట్లు ఉంటే అవి సరిగా ఉన్నాయా లేదా ఎలా రికార్డ్ చేశారు ఇవన్నీ పరిశీలించడం కోసం ఒక ఆడిట్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అని చెప్తున్న నిబంధన ఏది అంటే జే స్థానిక ప్రభుత్వాల్లో గ్రామీణ పట్ట గ్రామీణ గ్రామం మండలం జిల్లాకు సంబంధించిన ఏమో జే మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించింది జెడ్ జే జెడ్ ఆడిట్ సంబంధించి ఇక్కడ రిజర్వేషన్లు కాలపరిమితి అర్హతలు అధికారాలు అన్న నాలుగు పదాలని ఒక బంచ్గా ఆదాయం ఆర్థిక సంఘం ఆడిట్ అన్న ఈ మూడు పదాలని ఒక మంచిగా గుర్తుంచుకోవాలి ఆదాయం ఆర్థిక సంఘం ఆడిట్ సో నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఇక్కడ కొన్ని ప్రా